పెద్దపల్లి పట్టణంలోని 32వ వార్డులో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ యాట దివ్య, పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుసనవేని సురేష్ గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని 32వ వార్డులో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ యాట దివ్య, పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుసనవేని సురేష్ గౌడ్ మాట్లాడుతూ, ఈ రోజు తాము పెద్దపల్లి పట్టణంలోని 32వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించడం జరిగిందని, ఇందుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో 32వ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. విజయరమణారావు గారు గెలుస్తున్నారు, మీరు తిరగడం అవసరం లేదు అని చెప్పి వాళ్ళ నోటి నుంచి స్వయంగా ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను గత 4-5 రోజుల నుంచి పెద్దపల్లి పట్టణంలో తిరగడం జరుగుతుంది. మీరు ఓటేయకుండా ఉండొద్దు, ఈసారి కాంగ్రెస్కి ఓటేయండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని మేము ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము 6 పథకాలు ఇంటింటికి తీసుకెళ్లడం జరుగుతుంది. అవి మంచి పథకాలు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం 6 పథకాలు పెట్టడం జరిగింది. వాటిని వివరించినప్పుడు ప్రజల్లో మంచి స్పందన కలుగుతూ ఉంది. 2500 అయితేనేమి, గ్యాస్కి 500 అయితేనేమి, ఇంకా అనేక పథకాలు, బస్ ప్రయాణం ఫ్రీ, అదేవిధంగా రైతులకి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, రైతులు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి పంట వడగాల్ల వర్షంకి కూడా ఎలాంటి నష్టపరిహారం మాకు ఇవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వార్డు లోపల ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలను సోనియా గాంధీ ప్రవేశపెట్టారో ఆ పథకాలను ఇంటింటికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి వివరిస్తూ, ఏదైతే ఇంటింటికి 500కు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత పశు సౌకర్యం కర్ణాటకలో ఏ విధంగా సౌకర్యం కల్పిస్తున్నారో, అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తున్న తర్వాత వెంటనే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి వాళ్ళకి వివరిస్తున్నాము. అంతేకాకుండా 2 మధ్యతరగతి సామాన్యులకు ఉచిత కరెంటు అని మేము ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 6 పథకంలో భాగంగా 200 యూనిట్లు ఇప్పుడు ఫ్రీ అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకంలో ఇదొక భాగము. కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా కౌలు రైతుకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సామాన్యటువంటి మధ్యతరగతి రైతు కూలీలకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా పోయింది ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పథకాలను ఇప్పుడు ఇంటింటికి తీసుకుపోయి రాబోయే ఎన్నికల్లో కూడా చింతకుండా విజయనగరం గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ గొప్పగాని భాగ్యలక్ష్మి, భూషణ్ వెన్నీ లత, వసంత, యశోద, ప్రమీల, దివ్య తదితరులు పాల్గొన్నారు.